ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళు గురువులు ఇట్లా ఒక గొప్ప స్థాయిలో ఉండే వాళ్ళకి కోపం రావడం అనేది కరెక్టేనా? అలా ఎందుకు వస్తుంది? ఇప్పుడు మామూలుగా చాలామంది ఈ వేద పాఠశాలలో చేరి వేదాలు నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. తర్వాత పురాణాలు చదివి, పురాణాలలో రామాయణం, భారతం, శివపురాణం చదివి శ్లోకాలు సంస్కృతంలో కంఠస్థం చేసి అవి తెలుగులో చెప్పేది. పూర్వకాలంలో తక్కువ మంది ఉండేవాళ్ళు. ఒకటి రామాయణం చెప్పాలంటే చెప్పేవాళ్ళు లేరు, చదువుకున్న వాళ్ళు తక్కువ పల్లెల్లో. అప్పుడు ఘనంగా ఎక్కడైనా ఒక స్వామి వచ్చిందంటే అందరూ పోయేవాళ్ళు, గ్రామం గ్రామం పోయి చెప్పు ఆడ చెప్పే తినేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు ఏంటంటే కొంచెం పెరిగింది పెరిగింది. అందరూ పూజలు అందరూ నేర్చుకుంటున్నారు, పుస్తకాలు లభ్యమైంది, ప్రింటింగ్ అవన్నీ వచ్చినాయి. తాళపత్ర గ్రంథాలు ఏదుందో ఆ సంస్కృతం తెలుగులోకి అనువదించారు. ఇప్పుడు ఇటీవల అన్నీ మనకి తెలుగులోకి వచ్చినాయి, తర్వాత యూట్యూబ్లో కూడా వచ్చింది. కానీ ఎవరైతే యవ్వనంలో ఉంటారో, ఒంట్లో ఎనర్జీ బాగుంటుందో, అంటే తమో గుణం రజోగుణం ఉంటుంది, అప్పుడు వాళ్ళు ఏంటంటే నేనే గొప్ప, నేను నేను అనే అహంకారం అహంకారంలో ఉంటుంది. అప్పుడు ఈ గురువులు కరెక్ట్గా పరాలోకి పోయి మనసు ధ్యానంలో ఎక్కువ ధ్యానం చేస్తే శ్వాస మనసు తగ్గిపోతే ఈ కోపం ఎన్ని తాపాలు ఉండవు, వాళ్ళు మెత్తబడిపోతారు, వాళ్ళు సాత్వికులు అయిపోతారు. ఈ శ్వాస మూడు లోకాలు దాటిపోయినప్పుడు వాళ్ళు ఏమై పసిబిడ్డ అయిపోతారు. పుట్టిన బిడ్డకి శ్వాస 3,000 ఆడద్ది, వాడు 10 ఏళ్ళు వచ్చేటప్పటికి 10,000 ఆడద్ది, ఇంకో 2 వయసు వచ్చేటప్పటికి 15,000, ఇంకా 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఇక్త వయసు వచ్చేటప్పటికి 16 కళలు వస్తాయి వాడి. అప్పుడే వాడు నాయనతోటి నాగేలి పట్టి దున్నటం లేదు, నాయం చేసే పనిని వాడు అబ్జర్వ్ చేయటం వాడికి అప్పుడు వస్తుంది. అంటే ఏదైనా 16 ఏళ్ళు అప్పుడే వృత్తి అబ్బుతుంది. ఈ 16 ఏళ్ళకి 21,600 సార్లు ఆడద్ది జపం. అదే చిన్న వయసులో హంస జపం తక్కువ ఉంటుంది, 15,000 10,000, పుట్టిన బిడ్డకు 3,000 3,500 ఉంటుంది. అప్పుడు ఈ శ్వాస ప్రక్రియ తక్కువ ఉన్నప్పుడు మనసు కళ్ళలో 4 కళ్ళలు ఉంటాయి. మనసు తక్కువ ఉంటే వాడు పసిబిడ్డ, తల్లిగా ఒళ్ళో పండుకొని ఇట్లా ముడగ తీసి పండుకొని తల్లి పక్కలో పండుకోండి, వాడికి బాధ్యతలు ఉండవు, వాడు బాలుడు, వాడికి ఏం తెలియదు. అంటే కులాలు మతాలు ఈర్ష్యలు దేశాలు రాజకీయాలు కుట్రలు కుతంత్రాలు ఏం తెలియదు, అంతే కదా. వాడు ఇంట్లో ఏదన్నా చేసినా తల్లి ఎవరన్నా వస్తే మా అమ్మ ఇది చేసిందని చెప్పేస్తారు, వాళ్ళమ్మ దాచిపెట్టినా కూడా వీడు బయటికి చెప్తారు, ఇలాంటి తెచ్చిచ్చేస్తాడు. అంటే వాడు పసిబిడ్డ అంటే దేవుడితో సమానం. ఎవరైనా ఎంత వయసు వచ్చినా ఏ వయసులో ధ్యానం దిగినా ధ్యానం ఎక్కువ చేసినప్పుడు శ్వాస లయమైతే మనసు లయం తగ్గిపోద్ది. కళలు ఈ 21,000 తగ్గుతూ ఉంటే ధ్యానంలో మనసు 16 కళల నుంచి 8 కళలు 4 కళలకు వచ్చేస్తాయి. ఆ కళలు మనసు కళలు తగ్గినప్పుడు పసిబిడ్డ అయిపోతాయి, వాడికి ఏం తెలియదు. నేను గురువుని, నువ్వు శిష్యుడు, లేదు మన ఇద్దరు తేడా ఉంది అనేది తెలియదు. నువ్వు నువ్వు కూడా ఆత్మే, నువ్వు పరమాత్మని అందరు పరమాత్మ స్వరూపంగా కనపడుతుంది, అందరూ దైవం కనపడుతుంది. అంటే తనలో సత్వగుణమే మిగలద్ది, శుద్ధ సాత్వికం అంటారు దాన్ని. శుద్ధ సాత్వికం వస్తేనే ఈశ్వరత్వము, తనలో రజోగుణం తమో గుణము పూర్తిగా నశించిపోవాలి. శుద్ధ సాత్వికం ఒకడొచ్చి పొగిడాడు గమ్ముగా చూడటం, ఒకడొచ్చి తిట్టాడు గమ్ముగా చూడటం, కొంత టైం ఇవ్వాలి దేనికైనా, అది పొగడతలు కానీ ఏదైనా కానీ ఏ సమస్య రానిలే, మనం గమ్ముగా నిలబడాలి. ఎవడన్నా మన మాట వినకపోయినా మనం చెప్పింది చేయకపోయినా గమ్ముగా చూడాలి. ఏంటి మీరు చూడండి, బాబా సీరియల్ ఉంది కదా, బాబా సీరియల్లో ఎట్టుంటుంది ఆయన ఊరికే ఎట్టు నిలబడిపోతాడు, ప్రతిదానికి ఎట్టు చూస్తాడు గమ్ముగా, అది ఏది జరిగినా ఆయన ముందర. అట్లా మనం కూడా ఎప్పుడైతే శుద్ధ సాత్విక అనుభవమో ఇదంతా మన చేతులు లేదు, ఏం జరిగినా స్వీకరించాలి, బయట మన ముందర ఏం జరుగుతుందో దాన్ని నువ్వు స్వీకరించాలా, దాన్ని ఒప్పుకోవాలా, అది ఒక సమస్య రాని గొడవ రాని అది బాగలేకుండా రాని అప్పులు కానీ నువ్వు ఏమన్నా కానీ నీ ముందర ఒక సమస్య వచ్చింది, ఇంటి పక్క వాళ్ళతో గొడవ వచ్చింది, వచ్చినా కూడా వాళ్ళు ఏదన్నా మనల్ని మనకి ఇబ్బంది పెట్టినా ఊరినే చూస్తుండ అంతే, దాని జవాబు ఎవరు ఇస్తారో ప్రకృతి ఇవ్వాలి, ప్రకృతి మాత.
మన ముందర ఏది ఉంటే దాన్ని ఒప్పుకునే స్థితికి మనం రావాలి. ఇప్పుడు జనరల్గా మనం చూసిన దాంట్లో ఎక్కడైనా గురువులు ఒక వేదిక మీదకి వచ్చినప్పుడు వాళ్ళల్లో ఒకరికొకరు పడదు. గురువులు నలుగురు చేరినా వాళ్ళల్లో నేను గొప్ప నేను గొప్ప అనే అహంకారమే ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు ధ్యానం చేయరు. ధ్యానం చేయని గురువులు ఎవరైతే ఉంటారో పురాణాలు పుక్కిటిగా కంఠస్థం చేసి పురాణాలు బాగా బట్టి బట్టి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో అహంకారం ఉంటుంది. నేను పెద్ద కవిని, నేను పెద్ద పండితుడిని, నాకు ఇన్ని పద్యాలు వచ్చు, ఇన్ని శ్లోకాలు వచ్చు, అష్టమతాలు ఉన్నాయి మనలో, కుల మతం, నేను బ్రాహ్మణుణ్ణి, నేను రెడ్డిని, నేను యాదవ్ని, నేను బలిజ అని మనలో ఏదో ఏదో తక్కువ మనకంటే తక్కువ వాళ్ళని చూసి అసహించుకొని మనం గొప్ప అనుకుంటాం. ఇవన్నీ ఒట్టియే, ఇవన్నీ మనం వృత్తులను బట్టి మనకి కులాలు వచ్చినాయి కానీ మనకి అసలు లేవు. ఇవన్నీ అందా ఉండేది సూర్యవంశం చంద్రవంశం. కోపం అన్నప్పుడు వాళ్ళల్లో ఆ మనసు బాగుంటే రజోగుణం, ఈ మనసు నేనే గొప్ప అంటది. మీరు శంకరాచార్యులు సినిమాలో కూడా చూసి ఉంటారు, లాస్ట్లో ఆయన నేను నేను అంటాడు లాస్ట్లో. ఈ నేను అనేది మనసు, నేను నేను అనేది మనసు. ఆత్మ సర్వాంతరయామి అంటది, ఆత్మస్వరూపుడు. మనసు లేనివాడు అంతా నేనే అనుకుంటాడు, అందా వ్యాపించుండ నేను. బీజం తత్వం ఎక్కువ ఉంటే శరీరంలో నేను అనే మనసు ప్రబలంగా ఉంటుంది. నేను ప్రతిదానికి నేను అనేది వస్తుంది. ఎక్కడైనా ఆఫీసులో కానీ, రాజకీయాల్లో కానీ, సినిమా వ్యవస్థలో కానీ, ఏ వ్యవస్థలో అయినా సరే, ఆధ్యాత్మిక వ్యవస్థలో కూడా, ఇది కూడా ఒక వ్యవస్థే కదా ఆధ్యాత్మికం. దీంట్లో కూడా ఈ బీజ తత్వం ఎక్కువ, వాత పిత్తాలు ఎన్ని ఉన్నప్పుడు వాటికి నేను నేను అని వస్తుంది. ఎప్పుడు ప్రాణాయం చేసి అగ్నిని పెంచుకుంటాడు లోపల, ఈ నేను కాలిపోద్ది, ఈ నేను అనేది ఉండదు. అడ నేను అన్నప్పుడు నువ్వు వాడు ఆత్మస్వరూపుడు అవుతాడు. అప్పుడు వాడికి ఏమర్థదు, అంతా ఉండేది నేనే కదా, అందరు లోపల ఉండేది బయట ఉండేది నేనే, ప్రతి పరమాణువు నేనే, ప్రతి పరమాణువుల్లో శివశక్తులు ఉన్నారు, ఆడ లైవైన స్థితిలో ఉంది. ఇప్పుడు ఈ శరీరం తగిలించుకోకుండా నేను ఇది ఒకప్పుడు వదిలేస్తాను, నేను ఎవరిని, బిందువుని, బీజం కాదు అనే భావన అక్కడ కలుగుతుంది ఆయన, ఈ నేను అనేది. అందుకని వాళ్ళు ఎవరు తపస్సు చేసి శ్వాస మనసు లయమైతే వాళ్ళు మాట్లాడరు, అందరితో పిల్లోళ్ళలాగా అయిపోతాడు. భగవంతుడు పసిబిడ్డ ఒకటే, గురువు పసిబిడ్డ, సద్గురు ఏసరత్వం పొందిన గురువు అంటే పరబ్రహ్మ అయిన గురువు కావాలి. ఈ బ్రహ్మతత్వంలో ఉండే గురువు ఒక కొంతమంది ఉంటారు, ఉపన్యాసాలు చెప్పడం, ఎన్ని నేర్పించడం, అన్ని. విష్ణుతత్వంలో పోషణకర్తగా ఉండే గురువులు ఉంటారు కొంతమంది, శివతత్వంలో ఉండి ఉంటారు, లోపల జ్యోతిని చూసుకోవటం, ధ్యానం చేయటం ఉంటారు. ఈ బ్రహ్మతత్వంలో ఉండేవాళ్ళు కోపం ఉంటుంది, నేను అనే అహంకారం. విష్ణుతత్వంలో ఉండేవాళ్ళు పోషించే వాళ్ళ బాధ్యత ఉంటుంది, వాళ్ళకి తక్కువ ఉంటుంది కోపం. ఇదంతా జరగాలి కదా, నడపాలి కదా ప్రపంచాన్ని. ఇప్పుడు ఆశ్రమాలు పెట్టి స్కూళ్ళు పెడతారు, వేద పాఠశాలలు పెడతారు, వాళ్ళు బాధ్యత. ఆశ్రమంలో వృద్ధులు ఉంటారు, సాధనా పరులు ఉంటారు, వాళ్ళకి భోజనాలు పెట్టాలంటే వాళ్ళు బాధ్యత వహిస్తారు గురువులు. వాళ్ళు విష్ణుతత్వం, కొత్త ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు బ్రహ్మతత్వం ఉన్నారు. ఈ బ్రహ్మతత్వం ఉండే వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది, నేను అహంకారం. ఈ విష్ణుతత్వంలో కొంచెం అనుకుంటారు, శివతత్వంలో ఉండేవాళ్ళు ఏమనుకోరు, అంతా నేను అందరిలో దేవుడు ఉన్నాను, కోపం రాదు.